రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అధికారి లంచం డబ్బు నమిలి మింగేశాడు. లంచం డబ్బు తీసుకుంటూ లోకయుక్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఓ ఉద్యోగి దాన్ని నమిలి మింగేసిన ఉదాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలోని రెవెన్యూ విభాగానికి చెందిన పట్వారి గజేంద్ర సింగ్ ఓ భూమి కేసులో ఫిర్యాదుదారు చందన్ సింగ్ లోధి నుంచి 5,000 రూపాయలను లంచం డిమాండ్ చేశారు. దీంతో లోధి జబల్పూర్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త అధికారులు విచారణ జరిపి బిల్హారీ గ్రామంలోని పట్వారి గజేంద్ర సింగ్ ప్రైవేట్ కార్యాలయానికి చేరుకున్నారు. చందన్ సింగ్ నుంచి 4,500 రూపాయలను లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతలో పట్వారి గజేంద్ర సింగ్ లంచం డబ్బును నమిలి మింగేశాడు.